తెలంగాణ రాష్ట్రంలోని రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి కేంద్రంపై పోరు గర్జన కార్యక్రమంలో భాగంగా భువనగిరి నియోజకవర్గంలో శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి గారి అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమంలో భాగంగా రైతులకు రైతుల కోసం రైతు సంక్షేమ నిధి రైతు బంధు రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశంలోని ఏ ప్రభుత్వం చేయనటువంటి గొప్ప వ్యక్తి అనే కేసీఆర్ ప్రభుత్వం అని తెలిపారు. ఈరోజు రైతులు పండించిన పంటను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడమే కాకుండా రైతులు నష్టపోయే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేయటం విడ్డూరమని ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించడం కోసం గ్రామ గ్రామాన టీఆర్ఎస్ కార్యకర్తలు ఏకమై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిలదీసి రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేంత వరకు పోరాటం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి రైతు పండించిన పంటను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు పోరాటం చేసి రైతులకు మేలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేట్ సందీప్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, జిల్లా రైతు అధ్యక్షులు కొలుకుల అమరేందర్, రాష్ట్ర నాయకులు రాజవర్ధన్ రెడ్డి, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, రైతు కమిటీ అధ్యక్షులు, మున్సిపల్ కమిటీ చైర్మన్లు, పిఏసిఎస్ చైర్మన్లు, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్లు, తరువాత సర్పంచ్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యదర్శకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరినీ